మీకు తెలుసా ఇప్పటికీ కూడా మహాశివుడు ఒక గుహలో గణేషుని తెగిన తల రక్షిస్తున్నారని శివపురాణం ఆధారంగా మహాశివుడు గణేషుని శిరస్సు అతని శరీరం నుండి వేరు చేసినప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది ఇక సృష్టి వినాశనం చెయ్యబోతున్నప్పుడు మహాశివుడు ఏనుగుతలని వినాయకునికి పెట్టారు అప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తింది వినాయకుని తెగిన తల ఎక్కడ ఉందని నిజానికి పురాణాల ప్రకంగా చూస్తే మహాశివుడు ఈ తలని ఒక గుహలో ఉంచారు ఈ గుహ ఇప్పటికీ కూడా ఉత్తరాఖండ్లోని గంగోలిహత్ నుండి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది దీన్ని ప్రజలు పాతాల్ భువనేశ్వర్ అని పిలుస్తారు మరియు గణేషుని తెగిన శిరస్సు ఇప్పటికీ కూడా మహాశివుడే రక్షిస్తున్నారని కూడా చెబుతారు ఏదైనా యాగం లేదా హావనంలో ప్రతి మంత్రం తరువాత అని ఎందుకు జపిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో రాజాధ్యక్ష కుమార్తె పేరు స్వాహ ఉండేది స్వాహా అగ్నిదేవుణ్ణి పెళ్లి చేసుకుంది అప్పుడు ఆమె ఈ వరం పొందింది ఏ వ్యక్తి అయినా అగ్ని సహాయంతో దేవతలకు ఏదైనా పంపాలనుకుంటే స్వాహా అని పేరు చెప్పేంత వరకు దేవతలకు చేరదు అందుకే ఏ మంత్రం జపించినా మంత్రం చివర స్వాహా అని చెప్తారు దాని తర్వాతే ఏదైనా వస్తువు హవనంలో వేస్తారు ఈ విషయం మీకు ముందే తెలిసి ఉంటే కామెంట్ చేయండి భారతదేశంలో జన్మించిన నాలుగు చెట్లు ఇవి ఇమ్మోర్టల్ అంటే అమరత్వం కలిగినవి ఇవి ఎప్పుడూ చనిపోవు నంబర్ వన్ మధ్యప్రదేశ్లోని లో ఉన్న సిద్ధవట్ చట్టు ఈ చెట్టు కింద దేవి పార్వతి మహాశివుణ్ణి భర్తగా పొందేందుకు తపస్సు చేసింది నంబర్ టూ లోని ప్రయాగ్రాజ్ లో ఉన్న అక్షయవట్ చట్టు ఈ చట్టు ఉద్భవించడానికి కారణం స్వయంగా బ్రహ్మ విష్ణు మరియు మహావిష్ణువు చేశారని నమ్ముతారు నంబర్ త్రీ బృందావన్లో ఉన్న పన్సిమత్ చట్టు ఈ చెట్టు మీద కూర్చొని ప్రభు శ్రీకృష్ణులు వేణువు మోగించేవారని నమ్ముతారు నంబర్ ఫోర్ గాయాలో ఉన్న బోధి చట్టు ఈ చట్టు కింద గౌతమ్ బుద్ధకి జ్ఞానం అయిందని చెబుతారు మహాభారత్లో చాలా పాపాలు చేసినప్పటికీ చనిపోయిన తర్వాత శకునిమామ స్వర్గానికి ఎలా వెళ్లారు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణ శాస్త్రం ప్రకారం శకునిమామ చల్లెలు గాంధారి జాతకంలో మంగ్లిక్ దోషం ఉండేది తను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ మృత్యు నిశ్చయం అందుకే గాంధారి పెళ్లి ధృతరాష్ట్ర కంటే ముందు ఒక మేకతో జరిపించారు ఈ విషయం ధృతరాష్ట్రునికి తెలిసినప్పుడు ఆయన గాంధారి తల్లి తండ్రి ఇంకా సోదరుడు షకునిని కారాగారంలో బంధించాడు కారాగారంలో వాళ్ళ ముగ్గురికి సరిగ్గా తినడానికి పెట్టేవారు కాదు అయితే శకుని తండ్రి చివరి సమయం వచ్చినప్పుడు ఆయన శకుని దగ్గర ఈ మాట తీసుకున్నారు షకుని కౌరవులను నాశనం చేస్తాడు ఇంకా అలాగే నేను చనిపోయిన తర్వాత నా ఎముకలతో పాచికలు చెయ్యు ఇవి ఎప్పుడు నీ మాటలు వింటాయి ఈ పాచికలతోనే మామ పాండవులను ఓడించి మహాభారత చేయడానికి కౌరవులను ప్రోత్సహించాడు కౌరవులతో పాటు పోరాడుతూ శకునిమామ కూడా మరణించాడు అప్పుడు యమధర్మరాజు శకుని స్వర్గానికి తీసుకెళ్లారు ఎందుకంటే శకుని తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని పితృభక్తితో నెరవేర్చాడు ఇందువల్లే శకునిమామకు స్వర్గం ప్రాప్తించింది మనం గణేషుణ్ణి మండపంలో ప్రతిష్ఠిస్తాం కానీ చాలా తక్కువ మంది గమనిస్తారు ఏంటంటే ఈ పాత చరిత్ర కలిగిన సగం జంతువు మరియు సగం మనిషి రూపం తీసుకున్నవాడు ప్రపంచానికి ఈ నాలుగు విషయాలు నేర్పిస్తాడు ఇవి మనకు విజయాలు చేకూరుస్తాయి నంబర్ వన్ గణేషుని ఏనుగు చెవులు ఇవి మాట్లాడడం కంటే ఎక్కువ వినాలని మనకు బోధిస్తాయి ఇవి ఎక్కువ మంది స్నేహితులను సంపాదించడానికి మరియు వైవాహిక జీవితాన్ని మంచిగా గడపడానికి సహాయపడతాయి నంబర్ టూ గణేష్ మహారాజ్ ఒక పాదం ఎప్పుడు నేల మీద ఉంటుంది ఇది మనకు ఈ సందేశాన్ని ఇస్తాయి మనం ఎంత ఎదిగినా మన పాదాలు నేలపైనే ఉండాలి అంటే మనం ఎక్కడ నుంచి వచ్చామో అది మరచిపోవద్దు తద్వారా మనం సమతుల్యంగా ఉండవచ్చు నంబర్ త్రీ గణేషుని వాహనమైన ఎలుక మనిషి జీవితంలో చిన్న ప్రాణులను కూడా గౌరవించాలని మనకు బోధిస్తాయి నంబర్ ఫోర్ ఇది అత్యంత ముఖ్యమైనది గణేషుడు ఎనుగుతల మరియు మనిషి శరీరం కలిగి ఉన్నవారు ఇవి మనకు బోధిస్తాయి మనల్ని మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని అంగీకరించాలి మనం మనల్ని ప్రేమిద్దాం లవ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి